పట్టపగలే గాఢాంధకారంగా ఉన్న గుహలోనికి దివ్య శరీరుడైన బైరాగి నారాయణ స్వామికి లయయోగ పరిచయం చేశారు. 10 నిమిషాలు ఇరువురు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నారు. గాఢాంధకారంగా ఉన్న గుహ ఒక్కసారిగా వెలుగులు చిమ్మింది. ధ్యానంలో ఉన్న నారాయణ స్వామికి నువ్వు ఇప్పుడు తుర్యాతీత అవస్థలో ఉన్నావు అని వినిపించింది. అందుకు బదులుగా నువ్వు ఎవరు స్వామి అని నారాయణ స్వామి ప్రశ్నించారు. మా ఇంటి పేరు పోతులూరు అని దివ్య శరీరంతో వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నారు. తర్వాత ఆ గుహలో దివ్య తేజస్సు తప్ప మరేమీ లేదు. అది మొదలు నారాయణ స్వామి శ్వాస మీద నియంత్రణతో అనిమాధ్యష్ట సిద్ధులు పొందినారు. తమ్ముడు పాపయ్యకు పెళ్లి చేసిన తర్వాత కొండయ్యను ఇప్పుడందరూ నారాయణ స్వామి అని పిలువసాగినారు. ఇప్పుడు నారాయణ స్వామి నారకొండలో తపస్సు చేసుకొనుచు బొంతపాలతో ఆకలి తీర్చుకునేవాడు. చుట్టుపట్ల గ్రామాల పశువుల కాపర్లు నారకొండ చుట్టూ పశువులు కాచుకొనుచు వారి చద్ది మూటలనొక చెట్టుకు వ్రాలాడగట్టి తాము తమ పశువులను కాచుకునేవారు. ఒకరోజు ఒక వృద్ధుడు ఆకలి చెంది ఉండగా అతనిని నారాయణ స్వామి పిలుచుకుని వచ్చి అతని ఆకలి తీర్చమని పశువుల కాపరులను నారాయణ స్వామి కోరినాడు. నీవు త్రాగే బొంతపాలే అతనికి ఇవ్వమని పశువుల కాపరులు స్వామివారితో ఎగతాళిగా మాట్లాడినారు. ఇంతలో వారు చద్ది తినబోవు సమయమునకు వారి చద్ది మూటలు ఆ చెట్టుకు కనిపించలేదు. దీనిని స్వామివారి మహిమగా గుర్తెరిగి పశువుల కాపర్లు స్వామివారిని క్షమించమని ప్రార్థించగా అప్పుడు స్వామివారు ఎదుటివారి ఆకలిని గుర్తెరుగుడని వారికి బుద్ధి చెప్పి వారి చద్ది మూటలను వారికి కనిపించినట్లు చేసినాడు. పిచ్చి కొండడు నారాయణ స్వామిగా ఎదగడం కొందరు మంత్రగాళ్లకు జీర్ణం కాని విషయమైంది. అతని మీదకు బొబ్బల వ్యాధిని పంపు చేశారు. నారాయణ స్వామి బొబ్బలతో బాధపడుచు మంత్రగాని ఇంటి వరండాలో కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. ఆ అలికిడి విని వెలుపలకు వచ్చిన ఆ మంత్రగాడు, ఏమిరా పిచ్చుకొండా, నీపై వేసిన మంత్రమును తిరగతిప్పుకొనలేని నీవొక స్వామివట్రా అని అతని చేతి కర్రను నారాయణ స్వామిపై విసిరినాడు. ఆ మంత్రగాడు నారాయణ స్వామిపై విసిరిన కర్రయే పాముగా మారి మంత్రగాడిపై తిరగబడింది. అయినను మంత్రగాడు నారాయణ స్వామి మహిమను గుర్తించక మిక్కిలి కోపోద్రిక్తుడై ధ్యానంలో ఉన్న నారాయణ స్వామిని తన వరండాలో నుండి వెళ్ళిపోమని శాసించాడు. నారాయణ స్వామి ఎంతకు ఇంటి వరండా వదలకపోవటచే ఈ స్వామివారిని ఈరోజు రాత్రికి ఒక గోని సంచిలో మూటగట్టి పాడుబావిలో పడివేసి రండి, మీకు కూలిగంజలను ఇచ్చేదనని ఆ మంత్రగాడు కూలీలకు చెప్పినాడు. మంత్రగాడు చెప్పినట్లుగానే కూలీలు ధ్యానంలో ఉన్న నారాయణ స్వామివారిని గోని సంచిలో మూటగట్టి అదే రోజు రాత్రి పాడుబావిలో పడివేశారు. తెల్లవారుసరికి ఈ విషయం చుట్టుపక్కల ఊళ్ళంతా తెలిసి ఆనోట స్వామివారి పెద్దక్క బావలు కూడా తెలుసుకొని బావి వద్దకు వచ్చి స్వామివారిని పిలవగా స్వామివారు బావి నుండి లేచి చిద్విలాసంతో బయటకు వచ్చినారు. అంతట జనులంతా స్వామివారి నిర్మల రూపాన్ని చూస్తూ ఆశ్చర్యంతో నిశ్చేష్టులైపోయారు. నారాయణ స్వామిని బావిలో పడవేసి రాగా స్వామివారు బ్రతికి వచ్చినందుకు దానిని స్వామివారి మహిమగా గుర్తెరిగి అక్కడి జనులంతా ఆయనకు శిష్యులైనారు. తదుపరి ఒకరోజు జ్వరము తగిలి బాధపడుచుంటిన ఒక పంచమ కూలివానికి బదులు తాను పోయి మిగిలిన కూలీల కంటే ముందుగా సజ్జకోత కోసినాడు. ఆ కూలీ గింజలను తెచ్చి పంచముని ఇంటిలో ఇచ్చినాడు. ఆ పనికి పంచములందరూ మెచ్చుకొని స్వామివారికి శిష్యులైనారు. ప్రతిరోజు నారాయణ స్వామి నారకొండలో తపస్సు చేసుకుని చుండగా మిట్ట మధ్యాహ్నము వేళకు నగారా ధ్వనులు బయటకు వినిపించడివి. తర్వాత స్వామివారు తన శరీరంపై ప్రాకుచుండిన మండ్ర గబ్బలను పాములను తీసివేయచ్చు బయటకు వచ్చేవాడు. ఆ దారిన పోవచున్న పశువుల కాపర్లు గాని బాటసారులు గాని అతనికి పాలు లేదా సంగటి తెచ్చిపెట్టేవారు. నారాయణ స్వామివారు ఒకసారి జ్వరముతో బాధపడుచు కర్రను పట్టుకొని నడుచున్నాడు. స్వామివారితో పాటు కర్ర కూడా వణుకుచుండెను. ఒక కొంట కోనంగి, స్వామి మీకు జ్వరము వస్తే
మీ కర్ర వణుకుచున్నదేమి అని అడిగినాడు. నాకు జ్వరం వస్తే నా కర్రకు జ్వరం రాదా అన్నాడు స్వామి. ఏది ఆ కర్ర ఇలా ఇవ్వు అని ఆ కర్రను ఆ కొంటవాడు తీసుకొనగా ఆ కర్రలోని జ్వరం వాడికి అంటుకున్నది. వాడు కర్రను పారవేసినాడు. వాడిని ఇంకొకడు ముట్టుకున్నాడు. ఇట్లు అందరూ ఒకరినొకరు ముట్టుకొనుచు జ్వరమును తగిలించుకున్నారు. కొంతమంది మంత్రగాళ్ళు గ్రామాధికారులతో శ్రీకాళహస్తీశ్వర రాజు వద్దకు వెళ్ళి నారాయణ స్వామి వారిపై పితూరీలు చెప్పినారు. తాము పన్నులు దండుటకు స్వామి వేషంలో అడ్డుపడుచున్నాడని చెప్పినాడు. అప్పుడు రాజుగారు వెంటనే స్వామిని పిలిపించినారు. నీవు నిజముగా స్వామి అయినచో ఈ కాగుచున్న నూనె బాండిల్లో దిగి చూపమన్నాడు. నారాయణస్వామి అటులనే కాగుచున్న నూనెలో దిగి పైకి లేచి తన మహత్యమును చూపినాడు. అప్పుడు రాజుగారు ఆశ్చర్యంతో స్వామివారి పాదాలపై పడి స్వామివారికి కొంత పొలమును ఇనాముగా ఇచ్చి మిట్టపాళమునకు పంపినాడు. కాళహస్త నుండి మిట్టపాళమునకు వచ్చినప్పుడు దారిలో పోరి మామిళ్ళ అను గ్రామం వద్దకు వచ్చేసరికి ఆ గ్రామంలో ఉన్న పెద్దిరెడ్డి తన ఏకైక కుమారుడు పాముకాటుతో చనిపోయాడని ఏడ్చుచుండెను. ఈ విషయం తెలుసుకుని స్వామివారు అక్కడికి వచ్చి 5-6 మిరియాల గింజలను మంత్రించి పాముకాటుకు గురైన వ్యక్తిచే తినిపించారు. అంతటా పాముకాటుకు గురైన వ్యక్తి నిద్ర నుండి లేచిన వాని వలె లేచి కూర్చున్నాడు. స్వామివారి మహత్యమునకు పెద్దిరెడ్డి మరియు పోరుమామిళ్ళ గ్రామ ప్రజలందరూ స్వామివారిని మహిమను గుర్తించి గ్రామ పొలిమేర్ల వరకు సాగనంపినారు. స్వామివారు పోరుమామిళ్ళ నుండి మిట్టపాళమునకు తిరిగి వచ్చుచుండెను. ఆ గ్రామమునందలి మహాలక్ష్మమ్మ అనే ఒక బ్రాహ్మణ ముత్తైదువ వ్యసనపరుడైన తన భర్త వలన బాధపడుచు ఉండెను. ఆమె స్వామివారి శిష్యురాలుగా స్వామి వెంట వచ్చుటకు సాహసించినది. తనను వదిలి తన భార్య స్వామివారి వెంట శిష్యురాలుగా వెళ్ళుటకు ఆమె భర్తకు ఇష్టం లేదు. ఆమెను మరియు స్వామివారిని గండ్రగొడ్డలతో నరుకుటకు సాహసించెను. స్వామివారు భార్యాభర్తలు ఇరువురను కూర్చొనబెట్టి సావధానపరిచినారు. వారిని వారి ఇంటికి పొమ్మనగా వారు అంగీకరించలేదు. మహాలక్ష్మమ్మ స్వామివారికి శిష్యురాలై స్వామివారిని అనుసరించినది. ఆమె భర్త స్వామివారి శిష్యుడై పోరుమామిళ్ళలోనే ఉండిపోయినాడు. స్వామివారు నారకొండకు నివాసం వెళ్ళిన తర్వాత దుగ్గిరెడ్డి సుబ్బమ్మ అను ఒక భక్తురాలు ప్రతిరోజు ఆవుపాలు తీసుకుని వెళ్ళి స్వామివారికి భక్తితో సమర్పించుచుండెను. సుబ్బమ్మ భర్తకు ఆమెపై ఒకరోజు అనుమానము కలిగి చేతితో గండ్రగొడ్డలితో ఆమెను వెంబడించినాడు. ఇంతలో వర్షము వచ్చి నారకొండకు వారి గ్రామమునకు మధ్యగల వాగు ప్రవహించసాగెను. సుబ్బమ్మ భర్త వాగును దాటలేక వాగు ఇవతలనే ఒక చెట్టుపై కూర్చుని వాగు అవతలకు చూచుచుండినాడు. ఇంతలో స్వామివారు వచ్చి ఆమె చేతిని పట్టుకొని వాగు నీటిపై నడుచుచూ వచ్చుచుండినాడు. ఆ దృశ్యమును చూసిన సుబ్బమ్మ భర్త స్వామివారి పాదములపై పడి స్వామివారికి శిష్యుడైనాడు. నారాయణ స్వామి ఒక శివరాత్రి రోజు తన అభిమానులకు మరియు భక్తులకు ఇంకను శిష్యులకు మరియు పురజనులకు అందరికీ తాను జీవసమాధి కాబోతున్న విషయాన్ని తెలియపరిచారు. అంతటా చివరిగా స్వామివారు భక్తులందరినీ ఉద్దేశించి ఇక్కడికి వచ్చు నా భక్తులు ఇక్కడ 3 రోజులు నిద్రించి వారు ఇంటికి వెళ్ళిన 3 నెలల్లో వారి కోరికలు తీరునని అభయమిచ్చినారు. ఆ తర్వాత భక్తులందరి జయ జయధ్వానాలు రోదనలు వేదనలు భజనల మధ్య స్వామివారు తాను తన కొలతల ప్రకారము క్రితమే తవ్వుకుని ఉండిన సమాధి గోతిలోనికి ప్రవేశించి తన భక్తులందరి చేత మూతబండను వేయించుకున్నారు. తదుపరి 3 రోజులకు ఈ విషయం తెలుసుకుని వచ్చిన పాపయ్య రోధిస్తూ మూతబండను తొలగించినాడు. సమాధి నుండి వచ్చిన ఒక దివ్య తేజస్సుకు పాపయ్య కళ్ళు కనిపించకుండా పోయినవి. ఆ రోజు నుండి 14 సంవత్సరాల తర్వాత అతనికి మరలా చూపు వచ్చినని స్వామివారు అనుగ్రహించినారు. అటులైన జరిగినది. పాపయ్యకు రామకృష్ణ అనే కుమారుడు కూడా కలిగినాడు. ఇలాంటి స్వామివారి మహిమలు కోకొల్లలు. ఆనాటి నుండి నేటి వరకు మిట్టపాళెం శ్రీ నారాయణ స్వామివారి క్షేత్రము దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతున్నది.
ఈ కథ విన్నంతటనే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ స్వామివారి ఆశీస్సులు అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగును గాక। ओम नमो नारायण श्री नारायण स्वामी भक्त महाशैलकु मनवे मिट्टपाड़ श्री नारायण स्वामी वारी दिव्य चरित्रनु शार्ट फिल्म रूप में चित्रिंचुतुन्नामु अमूल्यमैन सलहालनु अनुभवंलो स्वामी वारी महिमलनु अमरवाणी मरियु अमरवाणी डिवोशनल चैनल तेलियजेयगलरु मन चैनल लाइक चेयंडि शेर चेयंडि सब्सक्राइब चेयंडि
మీ నారాయణ స్వామి పాదరేణువు కొల్లు వెంకటసుబ్బయ్య సిఎస్పురం.